నర్సరావుపేటలో ఇవాళ చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని మార్పు ప్రతిపాదనపై నిరసనలు ఆగటం లేదు. అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీలో పాల్గొనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పవన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాజధాని రైతుల ఆందోళనల్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని ఇప్పటికే చెప్పిన పవన్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు జనసేనాని. మూడు రాజధానులపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నివేదిక ఆమోదానికి త్వరలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఇందులో హైపవర్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అలాగే దీని అమలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. అలాగే రాజధాని సహా రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణపై సభలో చర్చించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ వెనుకబడ్డ తరగతులపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు మొదలుపెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, బీసీ అధ్యయన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదిక, అందులోని అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో డిస్కస్ చేశారు. నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఆదేశించారు జగన్. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణను పలువురు రాజధాని రైతులు కలిశారు. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై చర్చించారు. ఈ జీవోను రద్దు చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. అసలు అసైన్ల నుంచి చాలా కాలం క్రితమే తాము భూములు కొనుగోలు చేశామన్నారు అసైన్డ్ రైతులు. సెకండ్ పార్టీగా ఉన్న తమకు భూములు చెందేలా జీవోను సవరించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వటానికి నిరాకరించి కోర్టుకెక్కిన పలువురు రైతులు బొత్సతో భేటీ అయ్యారు. అభివృద్ధికి అవసరమైన భూమి ఇస్తామని, ప్రత్యామ్నాయంగా వేరే చోట భూమి ఇవ్వాలని బొత్సను కోరారు. రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని మరింత పెంచాలని మంత్రి బొత్సకు రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని తరలింపును ఆపలేకపోతే దేశంలో ఉండి అనవసరమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసే క్యాపిటలిస్ట్ ఉద్యమం కోసం సుజనా దేశాన్నే అవమానపరిచేలా మాట్లాడారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. ఒకవేళ కనుక దీన్ని మనం చూస్తూ ఊరుకుంటే ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఇక అసలు ఇక్కడ సిటిజన్గా ఉంటాం వేస్ట్. మనం రెఫ్యూజీగా వేరే చోటకి వెళ్ళిపోవటం మేలు. ఈ దేశంలో ఉండటమే అనవసరం. కాబట్టి మీరు అందరూ కూడా కలిసి రండి, దీన్ని సపోర్ట్ చేయండి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గారు విజయవాడలో మాట్లాడుతూ ఈ దేశంలో ఉండడం అనవసరం, యాజ్ ఎ కాంతిసీకుడిగా బయట దేశాలకు వెళ్ళిపోవడం మంచిది, ఈ దేశంలో నివసించడం కష్టం అనేటువంటి దేశాన్ని కించపరుస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి పార్లమెంట్లో కూర్చొని ఆయన దేశం గురించి మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోందే అయినప్పటికీ ఇప్పుడు సీఎం జగన్కు దానిపై నిర్ణయం తీసుకునే హక్కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. రాజధాని అంశం కేవలం 29 గ్రామాల పరిధిలోనిది కాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు కన్నా. పరిధిలో అయినప్పటికీ కూడా
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హక్కు లేదు దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి మాట కూడా చెప్తానే ఉన్నాను నేను. ఎందుకంటే ఆ నిర్ణయం అనేటువంటిది 2015లో జరిగింది. నిర్ణయం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ, ఆ రోజున యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కూడా ఆ రోజున పార్టీ. ఆ రోజున అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ మూడు పార్టీలు కూడా అసెంబ్లీలో ఉండి నిర్ణయం చేస్తే బయట ఉండి కాంగ్రెస్ పార్టీ సమర్థించింది అమరావతి అక్కడ నిర్ణయం చేస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయిపోయింది అందరితో, అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది అయినప్పటికీ కూడా. దాని తర్వాత వచ్చినటువంటి అనేక మంది ఇన్సిడెంట్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, అనేక మంది స్టేక్ హోల్డర్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇవాళ యూనిలేటరల్గా ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధాని మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం రాష్ట్ర అభివృద్ధికి కూడా మంచిది కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధితోటి కూడుకున్నటువంటి అంశం. ఇదేదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పార్టీ ఆఫీస్ పెట్టుకుంటానని పెడతానంటే కుదిరేటువంటి అంశం కాదు ఇది. ఈ రాష్ట్ర అభివృద్ధికి లింక్ అయింది. ఇవాళ నిన్నదాకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, రేపు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధితోటి కూడుకున్నటువంటి అంశం ఇది. ఏదో రాజధాని, ఏదో రాజధాని ప్రాంత రైతులు అనేటువంటిది కాదు. ముఖ్యమంత్రి మారడంతోనే ముఖ్యమంత్రి సంకల్పం పెట్టుకొని రాజధాని తీసుకొని వెళ్ళిపోతాడు అనే భావన కలిగితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. శివరామకృష్ణ కమిటీ నివేదికకు విరుద్ధంగా అమరావతిలో రాజధాని పెట్టినా తాము కూడా అంగీకారం తెలిపామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. అమరావతి నిర్మాణానికి ప్రజాధనం వెచ్చించారని గుర్తు చేశారు ఆయన. అందువల్లే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అన్నారు జీవీఎల్. ఎవరం కూడా ప్రభుత్వంలో భాగస్వాములం కాదు, మా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కానీ ఒక రాజకీయ పార్టీగా కన్నా గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో మేము కూడా ఒక స్టేక్ హోల్డర్సే. మేము కూడా అప్పుడు అమరావతికి అన్ని పార్టీలు ఒప్పుకున్నట్టే మేము కూడా ఒప్పుకున్నాం. అమరావతి శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు విరుద్ధంగా ఏర్పాటైనప్పటికీ కూడా అందరూ ఒప్పుకున్నారు. కనుక అక్కడ ప్రభుత్వ ప్రజా ధనాన్ని వెచ్చించడం జరిగింది, కనుక దాన్ని కొనసాగించాలని చెప్తున్నాం. రాజధాని రైతులపై ఎస్విబిసి చైర్మన్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు పృథ్వీ. తను రైతులను అవమానించలేదని అన్నారు. అక్కడ రాజధానిలో పేద రైతులు అంటే ఎవరు నాకు తెలిసి రైతుల పక్షాన నేను పోరాడుతున్నాను. రైతు శ్రేయస్సే మా ఎజెండా అన్నప్పుడు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏ రైతులు నీ పక్కన ఉన్నారు? ఆడీ కార్లు వేసుకొచ్చి 4-5 గొలుసులు వేసుకుని కద్దరు బట్టలు లెడిన్ బట్టలు వేసుకుని ఉన్న రైతుల్ని నేను ఇక్కడ అమరావతిలో చూస్తున్నాను. భారతదేశంలో ఎక్కడ చూడలే ఇలాంటి రైతుల్ని. ఇక్కడ ఏంటంటే పేద రైతులు ఎవరంటే పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ్మగారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, వీళ్ళు రైతులు, పేద రైతులు అన్నమాట. బీరకాయలు, వంకాయలు, టమాటాలు పండించుకునే రైతులు భూములు కూడా లాక్కున్నారు ఈ దరిద్రులందరూ. లాక్కుని ఇంత రాజధాని అవసరమా? నువ్వు ఏం కడుతున్నావు? 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తావు? ఈ అమ్మ మొగుడిచ్చాడా లేదా ఏమైనా ఖజానాలు ఉన్నాయా? వీళ్ళ దగ్గరే ఉన్నా కట్టడానికి. 2014లో రైతులు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు అయ్యా. మరి ఆ రోజున 3 పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు రైతులు గోడు మీకు వినపడలేదా? రైతు బాధలు మీకు కనపడలేదా? మరి ఈ రోజు ఏదో రైతులు, మేము అడిగింది ఏంటంటే రైతులను కించపరిచి పేడ ఆర్టిస్టులు అని అంటాం కాదండి. అక్కడికి వచ్చినటువంటి నెల్లూరు జెడ్పీటీసీ ఆయన వచ్చి ధర్నా చేశాడు. ఆయన పేడ ఆర్టిస్ట్ కదా. అలాగే ఒక కాలేజీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు. వాళ్ళు పేడ ఆర్టిస్టులు కదా. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు, మేము రైతుల మనోభావాన్ని గౌరవిస్తాం, రైతుల గురించి మాట్లాడలా, ఎవరో ఏదో ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దానికి మేము సంజాక్షన్ చెప్పవలసిన అవసరం లేదండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఏంటంటే ఒక రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. నేను రైతుల్ని కామెంట్ చేశానంట, రైతులను కామెంట్ చేసిన నేను కడుపుకి అన్నం తింటున్నానండి, గడ్డి తింటలేదు. రైతు సోదరులు అంటే మాకు ఇష్టం. రైతుల్ని ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు, రైతులను ఎందుకు అలాగా వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నానే తప్ప రైతులు గురించి నేను ఏనాడు పల్లెత్తు మాట తప్పుగా మాట్లాడితే నాది చూడండి, ఒకసారి మీ రికార్డు కూడా చూడండి. రైతు పక్షపాతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అలాగే దీంట్లో పనిచేసే మాలాంటి కార్యకర్తలందరూ కూడా రైతులకు మేలు చేయాలని కోరుకునే వాళ్ళలో ప్రప్రథమం
అందరం రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని నమ్మినటువంటి వాడిని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా కాకినాడలో జరిగిన ర్యాలీలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మసీదు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యక్తిగత స్వార్థం కోసం మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎంపీ వంగా గీత కూడా వైసీపీ ర్యాలీలో పాల్గొన్నారు. రాజధాని ఉద్యమం పేరుతో చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషా. మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 29 గ్రామాల కోసం చంద్రబాబు మాట్లాడుతుంటే 13 జిల్లాల అభివృద్ధి కోసం జగన్ ఆలోచిస్తున్నారని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. మూడు జిల్లాల్లో కూడా అన్ని రాయలసీమ కూడా ఎదుగుతుంది, అటు పక్క సర్కార్ కూడా ఎదుగుతుంది, ఈ పక్క విశాఖపట్నం కూడా ఎదుగుతుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. అభివృద్ధే లక్ష్యం మా ముఖ్యమంత్రి గారి. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా పరిపాలన చేస్తుండేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో మీకు అందరు తెలిసిందే ఎంత అవకతవకలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది. ఆ అవినీతి పైనే మేమందరం ఎమ్మెల్యేలుగా మన అసెంబ్లీలో జరిగిన శీతాకాల అసెంబ్లీలో మనమందరూ ప్రూఫ్తో సహా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపించడం జరిగింది. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి గ్రామాల ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. తుళ్లూరులో మహాధర్నా కోసం రైతులు టెంట్లు వేస్తుండగా వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఓ ప్రైవేట్ స్థలంలో టెంట్లు వేయగా అక్కడ కూడా తొలగించారు. అటు మందడం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన చోట రైతులు, మహిళలు నిరసన తెలియజేస్తూ ప్రత్యేక పూజలు చేశారు. రాజధాని ప్రాంతంతో పాటు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళనలు చేపట్టాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణలో ఉర్ధురాలకి చెయ్యి విరిగింది, మరికొంతమందికి గాయాలయ్యాయి. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ ర్యాలీలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమం కోసం జోలపట్టి విరాళాలు సేకరించారు బాబు. బాలాజీ కాలనీ నుంచి కళ్యాణకట్ట వరకు జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వామపక్ష నాయకులు, అమరావతి జేఏసీ లీడర్లు పాల్గొన్నారు. అమరావతి కోసం రాయలసీమ టూర్ వస్తున్న చంద్రబాబు కర్నూలులో హైకోర్టు పెట్టాలో వద్దో తేల్చి చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్ర టీడీపీకి నేత, విజయవాడ టీడీపీకో, అమరావతి టీడీపీకో పరిమితమా, తేల్చి చెప్పాలని అన్నారు ఆయన. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, రాజధాని వికేంద్రీకరణ చేస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు అనంత వెంకట్రామరెడ్డి. మళ్ళీ అయితే హైకోర్టు కర్నూలులో పెట్టాలన్నా వద్దా చెప్పండి, చాలా స్పష్టంగా చెప్పండి. అలాగే నీకు వైజాగ్కు ఏమి వద్దు కదా, విశాఖపట్నం ఉత్తరాంధ్రకి ఏమి వద్దని చెప్తావా చెప్పండి. పోతే వాట్ ఈజ్ యువర్ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ఏమి, తెలుగుదేశం పార్టీది? మీరు అవన్నీ చెప్పుకోకుండా కేవలం మేము అమరావతిలోనే ఉండాలి అనేది తప్ప ఇంకేం లేదంటే మా ఈ ప్రాంతాలు వద్దా,
నేను 2014లో మీరు ముఖ్యమంత్రి అయినారంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రాయలసీమలోకి భాగస్వామ్యం లేదా? ఈ రాయలసీమలో టూర్ చేయాలనుకుంటున్నావు నువ్వు కేవలం అమరావతి కోసం. మీరు ఆ రాయలసీమలోనే అడుగు పెట్టే ముందే మీరు ఎందుకు ఏమి చేయలేకపోయినారు, లేకపోతే ఏం చేస్తారు రాయలసీమకు? హైకోర్టు వద్దని చెప్తారా మీరు స్పష్టంగా? శ్రీబాగ్ ఓడింపు హైకోర్టును వద్దని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నాయకుడా, వారి పార్టీ కేవలం ఏ అమరావతికో విజయవాడకు మాత్రమే పరిమితమా అని చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలకు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి మన ధ్యేయం అంటూ నినదించారు. ఆందోళన వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. రాజధాని వికేంద్రీకరణపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మంత్రి తానేటి వనిత చెప్పారు. హైదరాబాద్ అంతా రాజధానిగా మనం చేసుకోవాలంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడితేనే కానీ హైదరాబాద్ సిటీ అంత సిటీ అవ్వదు. అవ్వాలన్నా కూడా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఈ పరిస్థితిని ఆలోచించి రాబోయే యువతరానికి వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులుగా ఉండాలి అంటే ఈ రోజున ఏ చెన్నైకో, ఏ బెంగళూరుకో, ఏ హైదరాబాద్కో పక్క రాష్ట్రాల్లో ఉన్న సిటీస్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న యువత. అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. మూడు రాజధానుల ఏర్పాటుపై మద్దతులపై వైసీపీ శ్రేణులు ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. సినీ నిర్మాత అశ్విని దత్ రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి వెళ్లిన ఆయన రైతులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు తమ ఆందోళనల్ని ఆయనకు వివరించారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఏపీకి సంబంధం లేని అధికారిని నియమించాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖకు కేంద్రం స్పందించింది. విజయసాయిరెడ్డి వినతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి అమిత్ షా. గతంలో సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరిపారని లేఖలో పేర్కొన్నారు ఎంపీ విజయసాయి. ప్రస్తుత హైదరాబాద్ సిబిఐ జేడీ కృష్ణ సైతం తెలుగు వ్యక్తిని, రాజకీయాలతో ముడిపడి ఉన్న అధికారిని తెలిపారాయన. మరోవైపు గతంలో లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసిన హెచ్ వెంకటేష్ అనే అధికారి సిబిఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారాయన. చంద్రబాబు తన మనుషులను సిబిఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికైన 7 నెలల్లోనే 80% పనులు చేసిన ఘనత సీఎం జగన్ అన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అమ్మఒడి పథకం కింద 45 లక్షల మందికి 6,500 కోట్లు సీఎం ఇచ్చారని తెలిపారాయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి. పాత కొత్త నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని అన్నారు. పథకాలు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా ఓట్లు వేసుకోవాలని చెప్పే పనిచేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 5 నెలల్లోనే మొదటి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మొదటి కేబినెట్, మొదటి అసెంబ్లీలోనే 80% ఏదైతే మన నవరత్నాలు ఉన్నాయో అన్నింటి కూడా అమలు చేసే విధంగా నిధులు కొడుతున్నా కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండేవున్నా కానీ పేద ప్రజల యొక్క సంక్షేమం కలిగి కట్టుబడుదామని చెప్పిన విధంగా ఎంతో కష్టపడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరి మద్దతు ఎల్లగడలు ఉండాలని చెప్పి మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు అందరినీ కూడా పాత కొత్త అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరూ కూడా అండగావని చెప్పాలి, అండగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ పార్టీ మాట తాను వినే పరిస్థితుల్లో లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన ఎమ్మెల్యే రాపాక. జనసేనలో చెప్పటం అడగటం ఏమీ ఉండవని అన్నారు.
పార్టీలో తన అభిప్రాయం సొంతంగా ఉంటుందని అన్నారు. జగన్ మూడు రాజధానుల విధానం సరైందేనని తెలిపారు ఆయన. రాజధాని ప్రజలు రోడ్లపై తిరగటం కంటే సీఎంను కలిస్తే ప్రతిఫలం ఉంటుందని సూచించారు ఆయన. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి డుమ్మా కొట్టిన రాపాక మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందాల పోటీల్లో పాల్గొన్నారు. నాయకులతో ఎప్పుడు చర్చించేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన అభిప్రాయం ఏదో చెప్తాను, నా అభిప్రాయం నేను చెప్తా ఉన్నా. మేము ఇద్దరం ఒక చోట కూర్చొని చెప్పే పరిస్థితి కానీ నన్ను ఎప్పుడూ అడిగినటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఎప్పుడు అడిగేది లేదు. నాకు ఏది మంచి అనిపిస్తే నేను చెప్తా ఉంటాను. నాకు ఇండివిజువాలిటీ ఉంది. పార్టీ నా మీద ఎటువంటి బరువు బాధ్యతలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. నన్ను అడిగే పరిస్థితిలో వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేదు. అంటే మీ నాయకుడు అమరావతికి అనుకూలం, రైతులకు అనుకూలం అంటున్నారు కదా మీరు? నేను మూడు రైతులకు మేము కూడా అనుకూలమే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మొన్న మీడియా ద్వారా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోకూడదు, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ, ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే నష్టపోయారో, గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మోసం చేసింది, వాళ్ళ భూములు ఇవ్వనని చెప్పి నాకు మూడు పంటలు నాలుగు పంటలు పండేటువంటి భూములు మేము ఇవ్వనంటే బలవంతంగా తీసుకోవడం జరిగింది. ఈవేళ ఈ మూడు రాజధానులు పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన కూడా ఆలోచించేటువంటి మనిషి. వీళ్ళు ఇక్కడ ప్రతిపక్షాలు వాళ్ళ మాటలు నమ్మి ధర్నాలు చేస్తున్నారు చెప్తే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నీకున్నటువంటి కష్టాలు చెప్పుకుంటే తప్పనిసరిగా వీళ్ళ కష్టాలు నివృత్తి చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశమయ్యారు అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై పార్టీ అభిప్రాయం తీసుకున్నారు పవన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరిలో సిపిఐ మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నేత నారాయణ తెలిపారు. ఈ మహాసభల్లో పార్టీ బలోపేతంపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రం ఎన్ఆర్సి సిఏఏ తీసుకువచ్చిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు మన దేశ ప్రజలను అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. విదేశీయులను తీసుకొచ్చి అక్కడ ప్రశాంత వాతావరణం ఉందని చూపించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిపై త్వరలో పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని నారాయణ స్పష్టం చేశారు. హంద్రీనివాల్ నుంచి గాజుల దిన్న ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటి కేటాయింపుపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఎమ్మిగనూరు సహా పత్తికొండ డోన్ ప్రాంతాలు ఏళ్లుగా సాగు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దీనికి పరిష్కారం చూపుతూ సీఎం జగన్ సంక్రాంతి కానుకగా నీటిని ఇచ్చారని ప్రశంసించారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. నామినేషన్ల ఘట్టం ముగియటంతో అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణ భవన్కు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. ఎంపీలు మాలవత్ కవిత, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, గణేష్ గుప్తా, సంజయ్, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, బొల్లం మల్లయ్యతో చర్చలు జరిపారు. ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో పరిస్థితిని సమీక్షించారు. బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థులు మనం చెప్తే వింటారా అని ప్రశ్నించారు టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు. గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. ఎప్పటికీ తమ నాయకుడు కేసీఆర్, తమ పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు జూపల్లి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎంపీ అరవింద్, లక్ష్మీ నర్సయ్య టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణ చేశారు. సమావేశం హాల్లోనే బైఠాయించి నిరసన తెలియజేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ కృష్ణదాస్ సమక్షంలోనే అరవింద్పై ఆరోపణలు చేశారు నిజామాబాద్ బీజేపీ నేతలు. ఎన్నికల అధికారులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేయడం సంతోషకరమని తెలిపారు. విధుల్లో ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించడం
గొప్ప విషయమని అన్నారు. తెలంగాణ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన ఎన్నికల అధికారులకు గవర్నర్ అవార్డులు అందించారు. పనిచేసే అధికారులను గుర్తించి అభినందిస్తే వాళ్లు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని అన్నారు తమిళసై. అనంతపురం జిల్లాలోని కల్లుమర్రి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో రాజస్థాన్కు చెందిన కూలీలు సంజయ్ సింగ్, విక్రమ్ సింగ్ అనే ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటి కుంటలో పడి మృతి చెందారు. స్నానం చేసేందుకు నీటి కుంట నుంచి నీరును తోడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో మహిళా మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. పల్లెల్లో సంక్రాంతి వేడుకలను తలపించేలా గ్రామీణ వేషధారణతో భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను నిర్వహించారు. మహిళలు ఆడిపాడుతూ సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓ గోల్డ్ షాపులో ఓ వ్యక్తి చేతివాటం చూపించాడు. షాపు యజమానిని బంగారు ఆభరణాల గురించి అడుగుతూ అతని కళ్ల ముందే 400,000 విలువైన బంగారు ఆభరణాలు మాయించేశాడు. ఈ మొత్తం తతంగం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్తూరు మండలం వలపుట్ల గ్రామంలోని గణపతి జ్యువెలర్ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. షాపులోకి వచ్చిన గుర్తులేని వ్యక్తి బంగారం కొంటున్నట్టు యాక్షన్ చేశాడు. షాపు యజమానిని హడావిడి చేసి అతని కళ్ల ముందే బాక్సులో ఉన్న బంగారు ఆభరణాలు ప్యాంట్ జేబులో వేసుకున్నాడు. సంక్రాంతి సెలవులు రావడంతో గాలిపటాలు ఎగురవేయటానికి వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. నెల్లూరు జిల్లాలో ఇలా 2 రోజుల వ్యవధిలో 4 మరణించారు. మునుగోలు మండలం కొమ్మలపూడిలో చెరువు గుంతలో పడి 2 చిన్నారులు మరణించగా, వెంకటగిరిలోని కైవల్య నది సమీపంలో గాలిపటాలు ఎగరవేస్తూ నదిలో పడి 2 మరణించారు. ప్రకాశం జిల్లా మార్తూరు కేంద్రంగా జరుగుతున్న నకిలీ వేబిల్లుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొంతమంది నకిలీ పత్రాలతో కంపెనీలను సృష్టించి వాటి పేరు మీద గ్రానైట్ ఎగుమతి చేసి ప్రభుత్వానికి ట్యాక్స్ రాయల్టీ ఎగ్గొడుతున్నట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 278 గ్రానైట్ ఎక్స్పోర్ట్ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా ఆన్లైన్లో 18,239 వేబిల్లులు పొందారు. నకిలీ వేబిల్లుల వ్యవహారంలో గతంలో 4 అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు మరో 16 అరెస్ట్ చేశారు. గంజాయి తరలింపునకు కొత్త దారి ఎంచుకున్నారు కేటుగాళ్లు. ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రకాశం జిల్లా మార్తూరులోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. వారి వద్ద నుంచి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్సులో గంజాయి తరలిస్తున్న ఓ యువ జంటతో పాటు మరో 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.